नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा ముఖ్యాంశాలు బాపట్లలో విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటారు వాహనాలు పంపిణీ బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులతో కలెక్టర్ ఎమ్మెల్యేల సమీక్ష చీరాల మండలం తోటవారిపాలెం ఆశా కార్యకర్తకు నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి చీరాల ఎన్జీఓ భవనంలో మార్షల్ ఆర్ట్స్ విజేతలను అభినందించిన తహసీల్దార్ జే ప్రభాకర్ రావు అంగన్వాడీ కార్యకర్త మృతికి కారణమైన వైసీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలన్న అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటారు వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి బాపట్ల శాసనసభ్యులు కొన రఘుపతి బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా పాల్గొన్నారు పారదర్శకంగా ఈ మోటార్స్ వెహికల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా 1750 మోటార్స్ వెహికల్ ఇవ్వటం జరుగుతుంది అలాగే 170 కాన్స్టెన్స్ గాను 1750 వెహికల్స్ రావడం జరిగింది ప్రతి కాన్స్టెన్స్ కి 10 వెహికల్స్ ఇవ్వటం జరుగుతుంది పారదర్శకంగా జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దాంతో పాటు 50% మహిళలకు కూడా ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు మన ప్రభుత్వంలో జరిగింది అలాగే నామినేటెడ్ పదవుల్లో ముఖ్యంగా మహిళలకు కూడా అన్న ఎంతో మన మీద ప్రేమతో కూడా నామినేటెడ్ పదవిలో విభిన్న ప్రతిభావంతులకి అదే విధంగా నేను ఒక సామాన్య కుటుంబం వచ్చాను మాది చాలా పేద కుటుంబం వాలంటీరింగా ఉన్న నన్ను ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వైరుద్ధుల సహాయ సంస్థకు ఒక చైర్పర్సన్గా నియమించిన మన జగనన్న గారికి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఎదుగులున్న వాళ్ళకి పారదర్శకంగా ఇవ్వటం అనేది చాలా సోషల్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా సంతోషం ప్రతిభ జగనన్న ప్రభుత్వం వచ్చిన కాయించు కూడా గత ప్రభుత్వాన్ని చూసుకుంటే మనము గతంలో వికలాంగులు పెంచిన తప్ప ఏ పథకమైనా మనకు అందేది కాదు ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకంగా కూడా మన వికలాంగులు పెంచడమే సంతకం పెట్టిన కాయించి జగనన్న పాదయాత్రలో మన బాధలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మనందరం కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో మనందరం కలిసినప్పుడు కూడా టై సైకిల్తో మనం తిప్పుకుంటూ అన్నను కలిసినప్పుడు అన్న మేము టై సైకిల్ తిప్పలేకపోతున్నాము కాలేజీకి వెళ్ళలేకపోతున్నాం చిరు వ్యాపారం చేసుకోలేకపోతున్నామన్న తప్పకుండా మాకు సూటీలు ఏర్పాటు చేయండి అని చెప్పి జగనన్నకు తెలియజేసిన నమ్మండి ఈరోజు జగనన్న అది గుర్తించుకొని ఈరోజు రాష్ట్ర స్థాయిలో 1750 బండ్లను ఉచితంగా ప్రతి వికలాంగులకు ఈరోజు బండ్లు అందించేలాగా జగనన్న ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా జగనన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్కీమ్ కింద మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఆగేదేం లేదు మళ్ళీ ఫర్దర్గా కూడా ఇంకా అర్హత ఏమైనా ఉంటే దాన్ని కూడా మళ్ళీ ఎన్యూమరేట్ చేసుకుంటాం సో ఫర్దర్గా ఆ గవర్నమెంట్ నుంచి సో మీకు వికలాంగుల పెన్షన్ అయితేనేమి అలాగే డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని రకాల స్కీమ్స్ సో ఎలిజిబిలిటీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేయబోతున్నాం అలాగే స్పెసిఫిక్గా ఆనరబుల్ సీఎం గారు ఫోకస్డ్గా అంటే ప్రతి ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా ఒక వర్గం కానీ ఒక ఇది కానీ లేకుండా ఎటువంటి తేడా లేకుండా అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరికి వచ్చేటట్టుగా స్కీమ్స్ అన్నీ రూపొందించడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈరోజు ఎవరికైతే వెహికల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా సో జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయాలి మీ అందరినీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చాలా కాలం ఎదురు చూస్తాను నేను వచ్చిన ప్రతిసారి చాలా సార్లు అడిగారు సార్ మనం పెట్టుకున్నాం రాలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసేటట్లో మనసు పెట్టి చేస్తాడు ఏదైనా ఏ పని చేసినా ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట మర్చిపోడు కరోనా మూలకంగా కొంత ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైనా కొంచెం ఆలస్యమైనా ఆయన ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో కన్నా మిన్నగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కలిపి 5 పళ్ళు నియోజకవర్గానికి వస్తే ఈరోజు మనం 10 పళ్ళు వచ్చాయి ఇంకా కలెక్టర్ ఇప్పుడే చెప్తున్నారు మేము మొన్న గడప గడపకి వెళ్ళినప్పుడు నాకు సుమారుగా ఒక 11 రిక్వైర్మెంట్స్ వచ్చాయి డిమాండ్స్ వచ్చాయి కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు
ఈరోజు ఆ 11 మంది నలుగురికి ఆ స్క్రూటినీలోనే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వచ్చింది నలుగురు క్లియర్ అయ్యారు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో చిరాల శాసనసభ్యులు కర్ణంబల రామకృష్ణమూర్తి బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి బాపట్ల కలెక్టర్ పి రంజిత్ భాష జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ పాల్గొన్నారు రానున్న వర్షాకాలంలో వరదల నుండి కాపాడేందుకు కాలువలను ఆధునీకరించడంపై చర్చించారు ఈ టూర్లలో గురుపేట్లో దానికి మందు కొట్టి ఆ పరిపేట మనం చేసేటువంటి కార్యక్రమం కృష్ణగర్ రాయగర్ చివరి పోయినట్టు మనం అన్ని డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ అని కూడా బాపట్ల గేమ్ కాన్స్టిట్యున్సీ ఇరవై ఇక్కడ ఎక్కువగా చిన్న సమస్యగా మనం చూడాలి అంటే ఇంకా వాళ్ళు ఈక్వల్ గా ఉరికినే గురుపేట వర్గం పెట్టాం అన్ని అన్ని వీటిని పరిశోధిస్తుంది అన్నది సత్యం అనేటువంటి తంతుగోచి వేరే గేమ్ కాబట్టి చాలా తక్కువ అమౌంట్స్ ని మనం పెట్టాం శిస్తు కలెక్షన్ తక్కువ ఉండడం వల్ల మెయింటెనెన్స్ పెట్టలేకపోతా ఉన్నాం ఇది దాని వరకే వీటి మూడు వరకే పెడుతున్నాం అనేటువంటి మాటలు వింటా ఉన్నాం ఒకటి శిస్తు కోసం కావట్లేదు ఆర్టిస్ట్ రాయకట్ట యాదవ్ రైన్ ఉంటాం సార్ ఆర్మండ్ ఛానల్ అనేది ఆర్మండ్ దగ్గర నుంచి బయలుదేరుతుంది అది ఇరిగేషన్ ఆర్మండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము ఆర్మండ్ల ఆర్మండ్ల అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మా సమకాలం కోడూరు భవనవారిపాలెం యాదలి బోలాయిపాలెం చందోలు అక్కడి నుంచి కొంత పాయ్ చేంజ్ చేశారు మాకు అక్కడి నుంచి పాములి ఇవన్నీ అంటే బాపట్ల ఎండ్ కాబట్టి చివరిగా పైకోటి మాది అయితే ఆరంభ కాలంకి రాజైన ఎమ్మెల్యే గారి తర్వాత కాంట్రాక్టర్ పక్కన వచ్చి కొంతవరకు నేలలో చేసాం అదే కొంచెం పూడిపోం సార్ అక్కడక్కడ దానికి తోడు మాకు పై ఎత్తున ఓడూరు పై ఎత్తున పొమ్మ నీవర్గం వాళ్ళు యాభై రైతు మాకు ఆర్మాన్ చానికి అక్కడ కొంచెం కలుస్తాం సార్ అక్కడ పక్క పక్కన ఒకే టైం కట్ట దాంట్లో ఏమన్నా గొరవ పెట్టారు సార్ తొమ్మిది చెట్లు కలిసి ఉండేది చేస్తాం రిమైనింగ్ వర్క్స్ డ్రైనేజ్ ఇరిగేషన్ సబ్మిట్ గా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసెంబర్ లో నవంబర్ లోనే మీరు ప్రపోజల్ పంపించండి సబ్సిక్వెంట్ గా ఏదైనా వర్క్ వస్తే టేకప్ చేసుకుంటూ ఉంటాం బట్ మేజర్ గా సొలిడైజేషన్ వర్క్స్ అని కూడా డిసెంబర్ మంత్ కి ఈఎన్సీ చేయాలి ఈఎన్సీ అంటే ఇవ్వ సి కావచ్చు కాంపిటేటర్ అథారిటీ కావచ్చు వాళ్ళు చేయాలి వెళ్ళే శాంక్షన్ అయి వస్తే మీరు అట్లీస్ట్ ఫిబ్రవరి మీ టెండర్ ఫైనలైజ్ అవుతే మార్చి ఏప్రిల్ మే అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ మీరు టైం చేయడానికి ఉంటుంది నవంబర్ లో నాకు మొత్తం శిల్పా వర్క్స్ తీసుకొని రావాలి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏ వర్క్ మనం టేకప్ చేయాలి ఏవి ఎన్ఆర్ తీసుకొని చేయాలి ఏవి మీ మీ దారిలో ఫిట్ అవుతుంది ఏవి మీ దారిలో ఫిట్ అవుతుంది ఇవి తీసుకొని రావాలి అలా ఇది ఫిబ్రవరికి మీరు టెండర్ ఫైనలైజేషన్ టార్గెట్ పెట్టుకోగలిగితే సో ఫైనాన్షియల్ గా మనకి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ ఫ్యూచర్ లో మనం ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం అన్నది ఆ డిస్కషన్ కోసం పిలిచాం సో బేసిస్ ఆన్ దాట్ ఎస్సీ ఇరిగేషన్ డ్రైనేజ్ అండ్ దెన్ ఐడిసి నుంచి దెన్ యు టేక్ సమ్ డిఈస్ అండ్ ఏఈస్ ఇన్ ద కమిటీ సో నాకు కావాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఈఎంఐ ప్రపోజల్ నాట్ ఫర్ ఇండివిజువల్ గా ఈ డ్రైన్ ఇండివిజువల్ గా ఆ ఇరిగేషన్ ఛానల్ అలా కాదు డోంట్ గో దట్ అది ఎలాగో మీ పనిలో మీరు చేస్తారు బాపట్ల జిల్లాకి సంబంధించి ఇరిగేషన్ డ్రైనేజ్ సిస్టమ్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ ఇయర్ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కమిటీ షుడ్ ప్రపోజల్ కాంక్రీట్ ప్రపోజల్ ఓకే దెన్ సెకండ్ థింగ్ దీని ప్రపోజల్ లో ఏమన్నారంటే నవంబర్ నుంచి నవంబర్ లోనే మన హెల్పా బస్ రెడీ కావాలి దెన్ అట్ ఎనీ కాస్ట్ ఫిబ్రవరి లో టెండర్ ఫైనలైజ్ కావాలి ఈ నాలుగు నెలల కాలంలో ఏమేమి వర్క్ చేయాలనడానికి ప్రతి ఏఈకి డిఈకి ఏ విధంగా వర్క్ చేయాలనేది కావాలి ఈచ్ డ్రైన్ ఆర్ ఈచ్ ఇరిగేషన్ ఛానల్ వాట్ షుడ్ బి డన్
వాట్ ఆర్ ద యాక్చువల్ ఈ రోజు నాటికి ఏ సమస్యలు డ్రైన్ మీద కానీ ఒక కెనాల్ మీద కానీ ఉన్నాయి, ఒక ఛానల్ మీద ఉన్నాయి, వాటికి సంబంధించి ఏం చేయాలి, పర్మనెంట్ సొల్యూషన్, వాట్ ఇస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్. ఇది ఒక కాంప్రహెన్సివ్ బాపట్ల డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ డ్రైనేజ్ ప్లాన్ రెడీ చేయాలి. చీరాల మండలం తోటవారిపాలెం గ్రామానికి చెందిన దీప్తికి ఆశా వర్కర్ పోస్టు నియామక పత్రాన్ని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షులు నాదండ్ల కోటేశ్వరరావు ఉన్నారు. చీరాల ఎన్జీఓ హోంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హంటర్స్ టైక్వాండో మార్షల్ ఆర్ట్స్లో రాష్ట్రానికి పతకాలు సాధించిన విద్యార్థులను తహసీల్దార్ ప్రభాకర్రావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, అరుణ, జేవీవీ నాయకులు కోటా వెంకటేశ్వరరెడ్డి, జనసేన నాయకులు గూడూరి శివరామప్రసాద్, శిక్షకులు గూడూరి శాంతి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కాలుష్యం మొత్తం మనకి ఎక్కడైతే చెట్లు అవసరమవుతున్నాయో చెట్లని పెంచుకునే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి ఎక్కడ చెట్లు నరికివేత ఆ ప్రజలకు సంబంధించినటువంటి వివరాలు ఆ వివరాలు తెలియజేస్తున్నాను. 3rd AP State టైక్వాండో ఛాంపియన్షిప్ కొత్త వలస విజయనగరం 2-4 ఈ జూన్ నెల 2-4 వరకు జరిగినటువంటి పోటీలలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఏ ఆవుల యశ్వంత్ కళ్యాణ్, తర్వాత సిల్వర్ ఏ సుశాంత్ కళ్యాణ్, కేవిఎన్ శ్రీరామ్, ఇంకొక సిల్వర్ కేవిఎస్ఎన్ పార్థు, ఇంకొక సిల్వర్ అనగా 4 సిల్వర్ ఏ తేజ నాగశ్రీ, మరొక సిల్వర్ ఆకాంక్ష రెడ్డి. అంటే మొత్తం 5 సిల్వర్ ప్రైజులు. ఫస్ట్ అది గోల్డ్ ప్రైజు. మూడవ రకం ఏంటంటే ఓ సువార్త బ్రాంచ్, మొత్తం 8 మందిలో 7 మంది వెళ్తే 800లో 7 వివిధ రకాలైనటువంటి మెడల్స్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా అవి గెలుచుకోవడం మన చీరాల్లో ఇంతగా కృషి చేసిన మన కోచ్ అయినటువంటి శాంతివర ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగనే నిన్న అంటే సోమవారం వచ్చేసి మరి స్టూడెంట్స్ని మన కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఇంకా మరిన్ని మెడల్స్ తోటి మరి ముందుగా మన చీరాలను ముందుంచాలని వాళ్ళు విద్యార్థులను అభినందించి వాళ్ళకి వాళ్ళ ఆశీస్సులు తెలియజేశారు. అయితే నేను తెలియజేస్తుంది ఏంటంటే మన చీరాల్లో ఎంతో అభివృద్ధి చెందిన పట్టణం మనది. మరి ఇలాంటి దగ్గర మరి మన ఇలాంటి అకాడమీ నడుస్తుందంటే మరి మన చీరాల పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అందరూ ప్రోత్సహిస్తే మరి దాన్ని మరింతగా డెవలప్ చేసి మన చీరాలకి అలాగనే మన బాపట్ల జిల్లాకి మన స్టేట్ లెవెల్లో చిన్న విద్యార్థులే వాళ్ళ స్వయం కృషి మీద వాళ్ళు ఆ కోచ్ తీసుకున్న ఇచ్చే శిక్షణ ద్వారానే మనకి ఇన్ని మెడల్స్ తెచ్చారంటే ఇంకా మన పట్టణంలో ఉన్న వాళ్ళు మన పెద్దలు అలానే పేరెంట్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంకా సహాయం వాళ్ళ సహాయ సహకారాలు అందించి. అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మ మృతికి కారణమైన వైసీపీ కార్యకర్త కొండలరావును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు మానుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాజెక్టులో రాయవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త విధుల్లో ఉంది, మంచినీళ్ళు తీసుకొద్దామని చెప్పేసి బయటికి వెళ్ళిన సందర్భంలో అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కొండలరావు అతి దారుణంగా ట్రాక్టర్ తోటి గుద్దించి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇంత దుర్మార్గుణ్ణి ఇంతవరకే కనీసం అరెస్టు చేయబడు సిగ్గుచేటు ఇప్పటికైనా
వెంటనే అరెస్ట్ చేయాలి, అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాకుండా పండల్ రావును వెంటనే కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబానికి కనీసం 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అంగన్వాడీల మీద రాజకీయ వేధింపులు ఆపాలి అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జిల్లా కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున అంగన్వాడీల నిరసన తెలియజేసి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మన యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల మోటారు వాహనాలు పంపిణీ. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులతో కలెక్టర్ ఎమ్మెల్యేల సమీక్ష. చీరాల మండలం తోటవారిపాలెం ఆశా కార్యకర్తకు నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాల ఎన్జీఓ భవన్లో మార్షల్ ఆర్ట్స్ విజేతలను అభినందించిన తహసీల్దార్ జె ప్రభాకర్ రావు. అంగన్వాడీ కార్యకర్త మృతికి కారణమైన వైసీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలన్న అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.